హాయ్ ఫ్రెండ్స్, రైతులగారు నమస్కారం అండి. పుట్టపర్తి దగ్గరలో మాకు తెలిసిన రైతుల్ని నేరేడు తోట ఉందో చూడండి బాబు అంటే వచ్చాం. నేరేడు తోట ఈయన ఫస్ట్లో ఇచ్చారంటండి, 5 ఏళ్ళ క్రితం వచ్చిన మొక్కలండి ఇవి. దాదాపు అన్నీ కూడా గింజ మొక్కలు ఇచ్చేసారు వీళ్ళకి. ఈ కాపుకి రావాలంటే ఒక 7-8 ఏళ్ళు పడుతుంది అనమాట. ఈ 5.5 ఎకరాల చేలో ఒక 10 చెట్లు కాసినాయటండి, ఉన్నాయి ఇంకా కాపుకి రాలేదు. రైతు ఒకసారి చూడమంటే చూద్దామని వచ్చాను. ఇలాగా గింజ మొక్కలు వేసుకోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే, మీకు ఈయన ఇలా ఉండగానే మళ్ళీ మా దగ్గర మామిడి తెచ్చారనమాట. మామిడి రకాలు తెచ్చి అన్ని రకాలు కొత్తగా ఇప్పుడు మళ్ళీ మయంగా ప్లాంటేషన్ చేసుకున్నారంటే, ఒకవేళ నేరేడు తోట కానీ పని చేయకుండా పోతే కనుక ఈ మామిళ్ళన్నా పెంచుకుందామని చెప్పి మామిళ్ళు ఇవ్వడం జరిగిందండి. పంపించాం, ఇవన్నీ వేసుకుంటున్నారు. ఎన్ని రకాల మామిళ్ళు కూడా మళ్ళీ మధ్యలో తోట వేయడం జరిగింది. ఇంకో 4-3 ఏళ్ళ పాటు చూసి నేరేడు తోట ఉంచాలా ఉంచకూడదా అన్నది నిర్ణయానికి వచ్చేలాగా, లేకపోతే ఏదైనా కాసి చెట్లు ఉంటే ఉంచుకుని కాయలేని చెట్లు తీసేయాలని చెప్పేసి ఆయన నిర్ణయానికి వచ్చారు. రైతు ఇదిగోండి, ఇరే రైతు వచ్చి ఈ మధ్యకాలంలో మా నర్సరీ నుంచి కొన్ని మామిడి మొక్కలు తెప్పించి పాపం తోటలో మధ్య మధ్యలో మామిడి తోట వేసారు. ఎన్ని నేరేడు చెట్లు కాసినాయండి ఇందులోను? 10 చెట్లు కాసినాయి అంతే. మొత్తం ఎన్ని చెట్లు వేసారండి? 500 ఉంటాయి. 500 చెట్లు. ఎన్ని ఎకరాల భూమి అండి ఇది? ఇది 6 ఎకరాలు. 6 ఎకరాల భూమి. నేరేడు చెట్లు అండి. ఎక్కువ గింజ మొక్కలు వచ్చినాయండి మీకు? గిన్నె మొక్కలు. సీడ్లింగ్ కంటుకట్టిన మొక్కలు కాదండి, వెరైటీ కాదు. అంటే నేరేడులో అల నేరేడు అండి, బహుడోలి నేరేడు అండి, అలాగే పూర్వం మన కాకినేరేడు అని ఉండేదండి. ఇలా రకరకాలు ఉన్నాయి. ఈ మధ్యకాలం అందరూ కూడా బహుడోలి నేరేడు అని చెప్పేసి మీ అనంతపురం జిల్లా పుట్టపర్తి ఏరియాలో బహుడోలు అంటేనే తీసుకున్నాం. బహుడోలు అయితే కాదండి ఇవి అండి. ఇవన్నీ కూడా సీడ్లింకే. చాలా వరకు ఏమో అక్కడ 10 మొక్కలు కనపడుతున్నాయండి, అంతే జాతి మొక్కలు. చూడండి, మొక్క మొక్క ఆకు ఆక్కి తేడా ఉంది చూసారా? ఒక చెట్టుకి సంబంధం లేదు. అదే కారణం అండి. అలాగేటంటే అండి, అంటు మొక్కలు వేసుకున్నాండి గ్రాఫ్టింగ్లు. అదే అలనేరేడు అండి, బహుడోలి కూడా కాదండి. అది బహుడోలి మీకు చిన్నగా చిన్నగా ఉంటుందని చూపిస్తాను మీకు. ఈ ఏంటంటే, మీ సమయం డబ్బులు టైం అంతా వృధాగా పోద్ది అనమాట అండి. అదే కదా మనం ఏంటంటే, మనకు మొక్కలు ఇచ్చేవాళ్ళు సరైన గ్రాఫ్టింగ్ అంటే ఇస్తున్నారా లేదా మనకి? మన తోట పర్ఫెక్ట్గా 1వ చెట్టు ఏం కాయ కాసిందో, 100వ చెట్టు సేమ్ కాయ కాతదా కాయదా అని చూసుకోవాలన్నమాట. బహుడోలని చెప్పే ఇచ్చినారు. అది కాదండి. ఇంకో చూడండి, ఇదిగోండి అల్లనేరేడు గింజ మొక్క అండి. ఇది చూడండి, దీని బాడీ చూడండి ఎలా ఉంది. గింజ మొక్క వద్దండి, ఇలా ఒళ్ళు అంటు మొక్క ఇలా రాదండి. ఏంటి అదే అంటు మొక్క అనుకోండి, ఇంత వయసు వచ్చేసరికి మీకు కాయలు కాసేయాలి. కాయలు కాయలేదంటే కారణం గింజ అంటే, ఇప్పుడు ఇది ఎలా అనుకుంటున్నారు, 8 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, 12 ఏళ్ళు పట్టచ్చు కాయ కాయడానికి ఒక్కో చెట్టుకి. అంత తొందరగా కాసేస్తాయని మనం చెప్పలేము అనమాట అండి. ఆ ఇబ్బంది ఉంటుందండి నేరేళ్ళలో. ఇప్పుడు కొత్తగా మేము ఉన్న ఒక నేరేడు తెచ్చామండి, సరార్ధర కాటన్ కాలాజామున్ అని చెప్పి మంచి నేరేడు తెచ్చామండి. ఇది మీకు మొక్క శాంపుల్ ఇచ్చాను, అది పెంచండి. ఆ కాయలు తిన్న తర్వాత నాకు చెప్పాలి మీరు ఈ చెట్టు ఎలా ఉంది. ఇంకా అది పరిచయం చేయలేదండి. ఈ మధ్య కొద్ది కొద్దిగా రైతులకు అలవాటు చేస్తున్నామండి. ఇంకా టైం పడుతుంది రైతులకు ఇవ్వడానికి. కొద్ది ఎక్కువ మొక్కలు లార్జ్ స్కేల్ తయారైతే అండి మేము కూడా ఇవ్వగలుగుతాం బాగానే. కొంత రేట్ ఎక్కువ మీద వెనకాడుతున్నారండి. అంటే అందరూ రైతులు 100కో 150కో వచ్చేస్తే కొనుక్కుందామని ఆలోచన. అలాగే మరి కొత్త మొక్కలు ఎలా వస్తాయని రావు కదా. డబ్బు గురించి మీరు చూడలేదు. మీరు అగ్గా అన్ని మంచి మామిళ్ళు తెప్పించుకున్నారు మా దగ్గర నుంచి. ఆల్ఫాన్సో ఇచ్చాం, మల్లికాయ ఇచ్చాం, విమాన పసంది ఇచ్చాం, బంగినపల్లి ఇచ్చాం, పునాస మామిడి ఇచ్చాం మీకు, కొత్తపల్లి కొబ్బరి అండి. అలాగే కొత్త రకాలు నామ్ దాక్ మ్యాంగో ఇచ్చాం మీకు, మంచి బంగారం గోల్డెన్ మ్యాంగో ఇచ్చామండి, కటిమోని మ్యాంగో ఇచ్చామండి, టామీ అట్కిన్స్ ఇచ్చామండి. ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో కాయలు కాసిన తర్వాత గుర్తురావాలి. ఎవరో గోపి గారు సెలెక్ట్ చేసినందుకు, గోపి గారు ఇచ్చినందుకు మేము కూడా గుర్తురావాలండి మీకు. ఇదండి కాటన్ నేరేడు అండి. మీ నేరేడు చెట్లు అన్నింటిలోకి స్పెషల్ ఇది అండి. పెంచండి, ఇక గోపి గారు చెట్లు పెంచుతున్నారు ఆల్రెడీ, మీరు కూడా పెంచండి. మీకు తెలుస్తుంది అది అంటండి. చూడండి కింద గ్రాఫ్టింగ్ కట్టాను, అక్కడ నుంచి ఏ సిగురు వచ్చినా తీసేయాలి మీరు. కింద ఎటువంటి సిగురు రాకూడదండి. ఆ పైన ఉన్న ఆకుల కొమ్మ మాత్రమే పెంచాలి అండి. ప్రతి 2 నెలలకి నెలకొసారి లేవండి. అక్కడ ఎందులో మాత్రం బహుడోలి ఎక్కడ కంటికి కనబడతలేదండి. బహుడోలి అన్న మా నేరేడు అంటూ లేదండి. అందులో అన్ని ఇంచుమించు అల్ల నేరేడు గంజ మొక్కలండి ఇవన్నీ కూడా.
సరే మరి అయింది ఏదో అయిపోయింది కాబట్టి ఉంచండి కొంతకాలం పాటు చూడండి. అదే మేము కూడా ఒక నాలుగేళ్ళు చూస్తాము ఇంత పెద్దగా ఇదాకా చూసండి. మెరుగైన చెట్లు నుంచి మెరుగులేని చెట్లు తీసేద్దరు కానీ అంతే అంతే. ఓకే సరే ఉంటానండి. మంచి.